మీరు అడిగితే అది మాత్రం మాట్లాడగలుగుతాను. రైట్ అరుణ్ గారు, రైల్వే లైన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జాప్యం జరగలేదు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తూనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శల సారం ఏంటి? ఎందుకు వరుసగా 2 రోజులుగా ఆయన సమాధానం ఇచ్చారు, నిన్న ఆల్రెడీ ఒక ఇష్యూకి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, అలానే ఈరోజు సమస్యలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేశారు, ఏం జరుగుతుంది? ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. 99 టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడుతూ, నేను జాయిన్ అయినప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి గారు కొంచెం మాట్లాడుతూ ఉన్నారు, నేను దాన్ని విన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ భయపడిందా లేదా అన్న విషయము రాత్రికి రాత్రి రోడ్లు వేసిన గవర్నమెంట్ కి తెలుసు, వైసీపీ ప్రభుత్వానికి తెలుసు. అలాగే ఎవరి శాఖల్లో వాళ్ళకి ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, వాళ్ళ శాఖాపరమైన లోపాల వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ప్రజలు రోడ్ల మీద గగ్గోలు పెడుతున్న బయటకు రాని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనో లేదా కనీసం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తేనో మైకుల ముంగట టీవీల ముంగట క్యూలు కడతారు. కాబట్టి అది భయమో కాదో రాష్ట్ర ప్రజలకు తెలుసు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీకి భయం ఉందా లేదనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంకా అర్థం కాకపోయినా సరే మనం ఏం చేయలేము దానికంటే. ప్రజలకు అర్థమైంది కానీ వైసీపీ వాళ్ళకి అర్థం కాలేదేమో. ఇంకా వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా ఉన్నారు మీడియా ఛానళ్ల ముందు, దాన్ని మనం కాదనలేము. ప్రస్తుతానికి తప్పని పరిస్థితి వాళ్ళది. అలాగే రైల్వే జోన్ గురించి గతంలో 2001 నుంచి అడగకుండా ఇప్పుడు సీఎం గారిని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ సీఎం గారికే ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. సీఎం గారికే ఎక్కువ పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. సీఎం గారే నేను గతంలో ఏ ముఖ్యమంత్రి చేసి చూపిస్తానన్నారు. సీఎం గారే అది అధికార పక్షంలో కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అధికారం ఇవ్వండి, కేంద్రాన్ని మెడలుంచి మనకు రావాల్సినవన్నీ తీసుకొస్తాను, మనకు రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోను, ఉద్యోగాలు, ఇలా అన్ని కేంద్రం మెడల ఉంచి తీసుకొస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీల్ని ఇప్పుడు ప్రజలు తిరిగి అడుగుతున్నారు, ప్రతిపక్షాలు తిరిగి ప్రశ్నిస్తున్నాయి. దాన్ని మీరు చేతగాంతనాన్ని ఎదుటోళ్ళని విమర్శించడం మూలంగా, ఎదుటోళ్ళ మీద నిందలు వేయడం మూలంగా తప్పిపుచ్చుకుంటాము అంటే ఈ రోజు నమ్మొచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ 2024 వరకు ప్రజలు ఇదే మాయలో మాత్రమైతే ఉండరు. ఇప్పటికే చాలా మంది కనువిప్పు కలిగింది, మిగతా రోజుల్లో ఇంకా చాలా మంది కనువిప్పు కలుగుతుంది. 2024లో మీరు నిజంగా భయపడుతున్నారో లేదో ఆ విషయం ప్రజలకు అర్థమై మిమ్మల్ని భయపడతారో లేదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. రైట్ అరుణ్ గారు, రైల్వే జోన్కు సంబంధించిన అంశం ఒకటి, రైల్వే లైన్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా రైల్వేల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది, అలాంటి రైల్వేల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తావించడానికి ఎజెండా ఏమైనా ఉందా? బడ్జెట్ సమావేశాలు ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు బడ్జెట్ సానుకూలంగానే ఉంది కానీ కొన్ని విషయాల్లో అని చెప్పి అంటే పైన ఆయన రాసిన ప్రెస్ నోట్ పైన హెడ్డింగ్ చూసి మాత్రమే మాట్లాడారు తప్ప వైసీపీ నాయకులంతా. లోపల మ్యాటర్ ఏం రాశారు అనేది ఎవరు చదవలేదు. మీడియా ముందుకు వచ్చినప్పుడు హెడ్డింగ్ చూసి ముందుకు వచ్చారు తప్ప మ్యాటర్ చూసి ముందుకు రాలేదండి. రైల్వే జోన్లకి అన్యాయం జరుగుతుంది, రావాల్సిన నిధుల్ని కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది ఆయన మాట్లాడారు. ఉత్పత్తి విషయాల గురించి చేసే కాన్సన్ట్రేషన్ అంతా రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి కేంద్రం దగ్గర ఉన్న ఎంపీలు ముఖ్యమంత్రిని నోరు తెరిచి అడిగి ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన వాటిని న్యాయబద్ధంగా తీసుకురండి అని మాత్రం ఆయన మాట్లాడారండి. రైట్, కృష్ణాంజలి గారు, మీరు అంగీకరిస్తారా రైల్వే జోన్కు సంబంధించి సరే ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి హామీలకు సంబంధించి ఆల్రెడీ ఒక చర్చ జరుగుతుంది, ఇదే రైల్వే లైన్ల విషయంలో ఇందాక నాగార్జున యాదవ్ గారు ప్రస్తావించారు 2001 నుంచి 2019లో శంకుస్థాపనలు చేసినవి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరంపరగా కనిపిస్తున్నాయి, అయితే వీటిని ఈరోజు ప్రశ్నించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇక్కడ కేశవ్ గారు, నాగార్జున యాదవ్ గారు అంశము ఇంతకు ముందు 2001 నుంచి ఇప్పుడు కాకినాడకు సంబంధించిన, అదేవిధంగా కూకట్పల్లికి సంబంధించినటువంటి లైన్ల ప్రస్తావన చేశారు, వాస్తవమే కాదంటే అన్ని ప్రభుత్వాలకి బాధ్యత ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళందరూ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ వాటాలు చెల్లించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందే, అది అందరి బాధ్యత, అందరూ లోపం కలిగిన ఖచ్చితంగా చూడాల్సిందే. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో మనము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఈ విషయమైనటువంటి దాంట్లో చేయలేకపోయింది? ఇప్పటికైనా చెయ్యండి, రేపు పార్లమెంట్ లో జరిగేటువంటి ఈ చర్చల్లో, బడ్జెట్ సంబంధించినటువంటి ఈ చర్చల్లో మీరు మాట్లాడండి, మనకు సంబంధించినటువంటి వాటిని మన వాటాలను తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి మీ లోపం లేకుండా చూసుకోండి అనేటువంటిది ఒక సూచన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఒకటి ఏమిటంటే, నాగార్జున యాదవ్ గారు ఏమంటారంటే అందరం కలిసి మనము ఏదైనా చేద్దామంటే మేము సిద్ధము, కానీ మా మీద విమర్శలు చేయడానికి మేము ఒక సరైనటువంటి కాదు అని అంటున్నారు. నిజంగానే అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి అని అనుకుంటే అలాంటి ప్రయత్నం గిన, చిత్తశుద్ధి గిన మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి గిన ఉంటే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి? ఈ 2.5 సంవత్సరాల్లో
మీరు కేంద్రం నుంచి మనకి విభజన చట్టంలో రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి ఏవైతే విశాఖ రైల్వే జోను ఏదైతే వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు రామాయపట్నం